మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. నూతనమైనటువంటి కొన్ని కొన్ని పనులకి, విశేషమైన పనులకి ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అష్టమంలో రాహువు ఉన్నా కానీ భాగ్యంలో ఉండేటువంటి గురువు వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం పనికిరాదు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొన్ని కొన్ని విషయాలలో మూర్ఖత్వము, మొండితనం మాత్రం పెరిగే అవకాశం ఉంది. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు కదా అనేటువంటి ఒక భావన మీలో ఉండటం, అంతేకాకుండా తాము చెబితే ఎరుటివాళ్ళు వినాలి, ఎరుటివాళ్ళు చెప్తే తాను వింటే అది నామోషి అనేటువంటి ఒక భావాలు మీలో ఏర్పడటం, వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో అనుకూలంగా ఉన్నా కానీ మీకై మీరు నిర్ణయం తీసుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇక పరోక్షమైనటువంటి కొన్ని శత్రుబాధలు, పరోక్షమైనటువంటి కొంత శత్రువుల వల్ల ఆర్థికపరమైనటువంటి కొన్ని మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఈ వారాంతంలో కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం పనికిరాదు. కొన్ని కొన్ని సమయాలలో సరి అయినటువంటి నిర్ణయమే మీకు శ్రీరామరక్ష గనక అనవసరమైనటువంటి అహంభావాల్ని పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. శ్రేయోభిలాషుల యొక్క సలహా పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక శనీశ్వర ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.